సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగునుగాక. మీ అందరికీ మన రక్షకుడైన క్రీస్తు యేసు నామములో శుభాలు వందనాలు తెలియచేస్తున్నాం. మరి ఈ రిజాయిస్ వర్షిప్ టైంకు మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన స్వాగతాన్ని తెలియచేస్తున్నాం. ఈ సమయంలో మనందరం కూడా కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం, ఆరాధన చేద్దాం. మరి మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, అందును బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాఘనుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, త్వరలో రానున్న ప్రభువా, నీకు స్తోత్రాలు. మా ప్రధాన కాపరి, ప్రధాన యాజకుడా, స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత, మహిమ నీకే కలుగునుగాక. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీవే ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు. నాయన, ఈ రిజాయిస్ వర్షిప్ టైంలో నిన్ను ఆరాధించుటకు ప్రారంభించుచుండగా నాయన, నీ పరిశుద్ధాత్మశక్తిని మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మమ్మను మీ పాత్రలుగా వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సిద్ధపడుదాం, సిద్ధపడుదాం. మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమవుదును. సత్కార్యముకై నేను సిద్ధపడుదును, అదేవిధంగా నీ రాకడకై నేను సిద్ధపడుదును. ఈ అర్థాన్నిచ్చి పాటను పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం, సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం, సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధ మనసను చోడు తొడి సమాధాన సువార్త చాటిదం. సిద్ధ మనసను చోడు తొడి సమాధాన సువార్త చాటిదం, సమాధాన సువార్త చాటిదం. సిద్ధపడుదాం, సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం, సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వేచియుందును. ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమవుదును. జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వే
హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరి ఆరాధనలో ఇంకా మనం ముందుకు కొనసాగుదాం. జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయమయ, శరీర క్రియలనియు నశింపచేయమయ, బలహీన సమయంలో నీ బలము ప్రసాదించుము, ఎండిన ఎముకలనియు తిరిగి జీవింపచేయము, ఆత్మీయ వరములతో నన్ను నింపుము. నీకు స్తోత్రం అని చెప్పి మనందరం తెలిసిన పాట పాడుచు ప్రభును స్తుతిద్దాం. ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. పరలోకంలో నిత్యము దూతాళి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము ఆయన స్తుతిస్తూ ఉన్నారు. మరి మంచి సమయంలో ఆయన్ను స్తుతిస్తూ ఆరాధన చేద్దాం.
ఏసైకే మహిమ కలుగునుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. ఇంతవరకు దేవుని నామాన్ని మనం అందరం కూడా ఆరాధన చేశాం. మరి ఈ సమయంలో వాక్యాన్ని మరి మనం వినబోతూ ఉన్నాం. మరి ప్రార్థనతో వాక్యంలోనికి మనం వెళదాం, ప్రార్థన చేద్దాం. దేవా పరిశుద్ధుడా, ఈ ఆరాధనలో మాకు తోడైనందుకు మీకు వందనాలు. నీకే ఎల్లప్పుడూ స్తుతి కలుగునుగాక. మా చేయి పట్టి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ అధికారమునకు మమ్మను మేము అప్పగించుకుంటున్నాం. వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో కొద్దిసేపు మనము వాక్యమును ధ్యానిద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10 వచనాలు ధ్యానించడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథం తెరచి లూకా సువార్త 19వ అధ్యాయము 10 వచనములు చూడాలని మనవి చేస్తున్నాను. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి
ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని నేడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ప్రార్థన చేద్దాం. దేవా పరిశుద్ధుడా, నీ వాక్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వచనముల ద్వారా ప్రభువా నీ బోధన మాకు వినిపింపు చేయండి. పరిశుద్ధాత్మదేవుడా, మా అందరి హృదయాలతో మీరు మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. యేసు ప్రభు ఎరికో పట్టణమునకు వచ్చినప్పుడు జక్కయ్య అను పేరు కలిగినటువంటి వ్యక్తి, ఇతడు సుంకపు గుత్తదారుడును అలాగే ధనవంతుడు అని వ్రాయబడి ఉంది. సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్. మరి ఈ వ్యక్తి మంచి ఉద్యోగం చేస్తూ ధనాన్ని సంపాదించిన వాడుగా, మరి ధనవంతుడుగా, ఆస్తిపరుడుగా మనకు కనిపిస్తున్నాడు. అయితే ఇతనికి ఉన్నటువంటి శారీరక పరమైనటువంటి ఒక లోపం ఏంటంటే చాలా పొట్టివాడు. గనుక బహుజన సమూహము యేసును వెంబడిస్తూ ఉంది. ఆయనను చూడటానికి అనేక మంది వస్తున్నారు. కనుక ఇతడు వారి మధ్యలోకి వెళ్ళి చూడలేని పరిస్థితి వచ్చింది. కనుక అతడేం చేశాడంటే ఒక మేడి చెట్టు ఎక్కాడు. అయితే యేసు ప్రభు వారు ఆ చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ నుండి కింద నుండి పిలుస్తూ, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని చెప్పి అతని ఇంటికి వెళ్ళి మరి అతనితో కలిసి భోజనం చేసినట్టుగా వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ సుంకము వసూలు చేసేటువంటి ఉద్యోగం కలిగినటువంటి ప్రజలను మరి సామాన్య ప్రజలు ఎలా చూసేవారంటే చాలా అన్యాయస్తులుగా మరి చిన్నచూపు ఉండేది. వారు కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా, ఆనాడు ఉన్నటువంటి రోమా ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తూ అధిక పన్నులు వసూలు చేస్తూ అన్యాయంగా మరి ప్రజలను బాధ పెడుతూ ఉండేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అయితే జక్కయ్య కూడా మరి ధర్మశాస్త్రం నెరిగిన వాడైనప్పటికీ కూడా అతడు అన్యాయంగా ధనాన్ని సంపాదించాడు, అక్రమార్జన చేశాడు. ఎప్పుడైతే యేసును చూడాలనే ఆశ అతనిలో కలిగిందో అతడు తీసుకున్నటువంటి నిర్ణయం అతని జీవితాన్ని మార్చివేసింది. ఈరోజున సువార్త ద్వారా యేసయ్య మన ఇంటికి వస్తూ ఉన్నాడు. ఆయన మహిమ సువార్త ద్వారా వస్తూ ఉన్నది. ఎప్పుడైతే మనం సువార్తను మన చెవుల ద్వారా మన హృదయంతో అంగీకరిస్తూ మనము చేర్చుకుంటామో, యేసయ్య మన జీవితాలు అద్భుతాలు చేస్తాడు, మన జీవితాన్ని మారుస్తాడు, మన హృదయాన్ని, మన మనస్సును, సమస్తాన్ని కూడా ఆయన వలె మార్చడానికి ఆయన ఆశపడేటువంటి దేవుడు. లోకంలో ఎవరు ఇవ్వలేనిది ఆయన మాత్రమే మనకి ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. జక్కయ్య జీవితంలో ఊహించలేనటువంటి సంఘటన జరిగింది. మరి జక్కయ్య యేసు ప్రభుని ఇంటికి తీసుకుని వెళ్ళి మరి ఆయనకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేశాడు, సహవాసమును ఏర్పాటు చేశాడు. లూకా సువార్త 5:27 ఒకసారి నేను చదువుతున్నాను. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద కూర్చుని ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. చూసారా, ఇక్కడ కూడా మరి ఒక సుంకం వసూలు చేసేటువంటి ఒక వ్యక్తిని ప్రభు మార్చాడు. అతడు యేసు ప్రభువును వెంబడించేవాడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య మాటలో జీవము శక్తి ఉన్నది. కనుక ఆయన మాటను మనం వింటే ఆయన చెప్పినట్టుగా చేస్తాం. అదే రీతిగా జక్కయ్య కూడా తన జీవితాన్ని మార్చుకున్నాడు. మనం చదివినటువంటి వాక్యభాగంలో రాయబడిన రీతిగా మరి జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉన్నాడో, జక్కయ్య తనకు తానుగా ఏం చెప్తున్నాడంటే, నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా తీసుకుంటే మరలా దాన్ని నేను తిరిగిస్తాను, నాలుగంతలు చెల్లిస్తాను. ఈ రీతిగా తన అతిక్రమాలన్నిటినీ కూడా ఒప్పుకోవడం ప్రారంభించాడు. ప్రభు ఏమీ జ్ఞాపకం చేయలేదు, అతడిని నిలదీయలేదు. కానీ అతడే తన మరి తన హృదయాన్ని మార్చుకొని ప్రభు కొరకు తన హృదయాన్ని తెరిచినట్టుగా మనకు వాక్యము తెలియచేస్తూ ఉంది. మరి ఈ రోజున మన హృదయాలను, మన మనస్సును మనం మార్చుకోవాలి. అందుకే 10వ వచనంలో మనం చూసాం కదా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని ఆయన చెప్పాడు. నశించినది అంటే ఏంటి? తమ హృదయంలో తప్పిపోయినటువంటి పరిస్థితి. అన్యాయస్తులుగా, నీతి లేని వారుగా, పాపం చేస్తున్నటువంటి ప్రజలను ఆయన పిలిచి వారిని మార్చి
వారిని అత్యధికమైనటువంటి స్థాయిలో వారిని ఆశీర్వదించడానికి దేవుడు మరి సిద్ధంగా ఉన్నాడు అని ఈ వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే బైబిల్ గ్రంథంలో అనేక మందిని ఆయన పిలుచుకున్నాడు. ఆయన తన శిష్యులను పిలిచినప్పుడు బాగా ధర్మశాస్త్రం తెలిసినటువంటి వారినో లేకపోతే శాస్త్రులను పరిసయ్యులను వారిని శిష్యులుగా రమ్మని పిలవలేదు. కానీ మరి విద్య లేని వారిని పామరులను మరి చిన్న చిన్నగా వారి జీవనాన్ని కొనసాగించేటువంటి వారిని ఆయన పిలిచాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అంటే ఆయన దృష్టి అందరి మీద కూడా ఉంది. ప్రభు యొక్క యోచన ఎప్పుడు కూడా అందరి ఎడల శ్రేష్టమైనదిగా ఉంది అని మన ఆలోచన చేయాలి. కాబట్టి మనము భయపడకుండగా దేవుని కోసం జీవించాలి. దేవుడు తగిన సమయంలో మనలందరినీ కూడా ఆయన వాడుకుంటాడు. ఆయన మనల్ని హెచ్చిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. మనకు అరే మనము సామర్థ్యం లేదు, మనకు బలం లేదు అని మనం చింతపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రభువే ఆయన పిలిచి బలపరిచి ఆయన వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. మత్తయి అనేటువంటి శిష్యుని ఆయన పిలిచాడు, సుంకపు గుత్తుదారుని, సుంకాన్ని వసూలు చేసేటువంటి వ్యక్తిని. అలాగే జక్కయ్య జీవితంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి. ఇతడు కూడా విశ్వాసే. యేసు ప్రభునందు విశ్వసించిన వాడే నిజమైనటువంటి మార్పు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్తూ, ఇదిగో నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చాను, ఇదిగో నేను నీతిమంతులను పిలువు రాలేదు కానీ పాపులను పిలువు వచ్చాను అంటున్నాడు. మరొక మాట అంటున్నాడు ఏంటంటే, రోగులకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యవంతునికి వైద్యుడు అక్కర్లేదు కదా. మరి నేను నీతిమంతులను పిలువ రాలేదని అక్కడ ఉన్నవారితో అన్నాడు. అంటే వారు నీతిమంతులని తమకు తామే అనుకుంటున్నారన్నమాట. అందుకే ప్రభు వారు అలా చెప్పారు. ఏమనంటే, నేను నీతిమంతులను పిలువ రాలేదు, మీకోసం. మీరు నీతిమంతులు అనుకుంటున్నారు కాబట్టి నేను మీకోసం కాదు, ఎవరైతే పాపులను ఎంచబడుతున్నారో వారి కోసమే నేను ఉన్నాను అన్నాడు. అంటే నీతిమంతులుగా పిలువబడటం కంటే ముందుగా మారు మనసు పొందినవారు అని పిలువబడటం ప్రభు దృష్టిలో ఎక్కువ ఘనత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని యందు కొంచెం విశ్వాసమైనా కూడా అది శ్రేష్టమైనదిగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే ఈ లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చదివినటువంటి భాగంలో జక్కయ్య ఏమంటున్నాడు, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. మరి తన ఆస్తిని బీదలకు పంచడానికి అతడు ఇష్టపడ్డాడు. అలాగే నేను ఎవరిని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నేడలా అతనికి 400 మరల చెల్లింతునని ప్రభుతో చెప్పాడు. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన రీతిగా అలాగే నాకు నేనుగా నేను కొంత బీదలకు ఇచ్చేస్తాను, అన్యాయంగా తీసుకుంటే వారికి తిరిగి చెల్లిస్తాను, నేను కరెక్ట్గా ఉండటానికి ఆశపడుతున్నాను ఏసయ్య అని చెప్పి ఏసయ్య ముందు తన జీవితాన్ని ఉంచాడు. మనం కూడా మన నిర్ణయాలను, మన యొక్క ఆలోచనలు, మన తలంపులను దేవుని ముందు ఉంచాలి. మన డెసిషన్స్ అన్నీ కూడా దేవుని ముందు పెట్టాలి. ప్రభు వాటిని ఆశీర్వదిస్తాడు, అలాగే ప్రభు మెచ్చుకుంటాడు. మరి దేవుని కోసం మంచి నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు దేవుడు వాటి ద్వారా మనల్ని దీవిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే ప్రభు వారు సాక్ష్యమిస్తూ జక్కయ్య గురించి, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. మన ఇంటికి రక్షణ వచ్చిందా? ఒకవేళ మన కుటుంబంలో మనం ఒక్కరమే కావచ్చు, ఇద్దరు కావచ్చు, కానీ కుటుంబం అంతటికీ దేవుడు రక్షణ రావాలి అని ఆశపడుతూ ఉన్నాడు. తగిన సమయంలో దేవుడు అందరినీ రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షింపబడవలసిన విధమేంటి? మన హృదయాన్ని దేవుని ముందు ఉంచాలి. అయ్యా, నేను అన్యాయస్తుడను, పాపిని. మనలో ఏదైతే బలహీనత ఉందో, మనలో ఏదైతే ప్రభు ముందు ఒప్పుకోవలసి ఉందో, అది ఒప్పుకొని ప్రభు ముందుకు వస్తే మనం రక్షించబడిన వారమవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జక్కయ్య అద్భుతంగా రక్షించబడ్డాడు. తాను పాపినని ప్రభువు ముందు ఒప్పుకున్నాడు, అన్యాయస్తుడనని ఒప్పుకున్నాడు ప్రభువు ముందు. కానీ ఈ లోకంలో శాశ్వతమైనది ధనము కాదు, లేదంటే ఆస్తి సంపాదన కాదు, ఇతరమైనటువంటి క్వాలిఫికేషన్స్ కంటే రక్షణ అనేటువంటి క్వాలిఫికేషన్ మరి ప్రభువు మెచ్చుకునేవారిగా, ప్రభువు ముందు శ్రేష్ఠులుగా నిలవబడుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అలాగే లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు కాడు అని చెప్పాడు. ఒక అధికారి ఆయన దగ్గరికి వచ్చి ఈ విధంగా అడిగాడు, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి?
జక్కయ్య తన జీవితంలో తన అధికారంలో ఉన్నప్పటికీ వాటిని విడిచిపెట్టి ప్రభు చెప్పినట్టు చేశాడు. కానీ ఈ అధికారి వచ్చి నేను అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పినప్పుడు ప్రభు ఏమన్నారంటే, లూకా సువార్త 18:22 యేసు విని, నీకు ఇంకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. యేసు ప్రభు వారు ఇంకా మరి ఒక మాట చెప్పారు, ఏంటంటే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అతనిలో ఉన్నటువంటి లోపాన్ని అతనికి చూపించినప్పుడు అతడు ఒప్పుకోలేకపోయాడు, అతడు వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటి దూరుట సులభమని చెప్పాను. చూడండి, జక్కయ్య దేవుని మాట విని మార్పు చేసుకున్నాడు, లేవీని చూసినప్పుడు అదే రీతిగా మార్పు కలిగిన వాడికి వెంబడించాడు. అలాగే ఈ అధికారి ధనవంతుడైనటువంటి అధికారి వచ్చి అడిగినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాటను స్వీకరించలేకపోయాడు. చాలామంది మారుమనసు పొందే విషయంలో, మార్చుకునే విషయంలో, హృదయాన్ని మార్చుకునే విషయంలో, ప్రభువుకు అప్పగించుకునే విషయంలో మాత్రం వెనకడుగు వేస్తూ ఉంటారు. ఒకవేళ వెనకడుగు వేస్తే ఆ సమయము మరలా తిరిగి రాకపోవచ్చు. దేవుని కోసం మనము ఆయన చెప్పినట్టుగా చేయటానికి మనం ఇష్టపడితే జక్కయ్య జీవితం ఎలాగో ఆశీర్వదించబడిందో, లేవి తన జీవితాన్ని మార్చుకుని దేవుని కోసం ఎలాగైతే ఘనమైన జీవితం జీవించాడో, ఈ వ్యక్తి, ఈ అధికారి ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడని చెప్పాలి. కాబట్టి ప్రభు చూసేది మారు మనసు కలిగినటువంటి హృదయాన్ని. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఒకవేళ నీతిమంతులుగా మీరు అనుకోవచ్చేమో, ఒకవేళ మారు మనసు లేకపోతే మరి ఆ నీతిని దేవుడు చూడట్లేదు. అందుకే అన్నాడు, నేను నీతిమంతులను పిలువ రాలేదు అన్నాడు. అలాగే లూకాసువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, 7వ వచనంలో ప్రభువారు మాట్లాడుతున్న మాట, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మారు మనస్సు అక్కర్లేని నీతిమంతులంట ప్రభువారు చెప్తున్నారు. చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి అనేక మందిని ఉద్దేశించి ఆయన మాట్లాడితే ఏమంటున్నాడంటే, మారు మనసు అక్కర్లేని నీతిమంతులు నాకొద్దు, మారు మనసు పొందే ఒక్క పాపి నాకు కావాలి అని ప్రభు కోరుతున్నాడు. మనం కూడా మార్చుకుంటూ ప్రభు కోరిన విధంగా మనల్ని మనం మార్చుకుంటూ ముందుకు వెళితే దేవుని రాజ్యంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది, దేవుడు మన పట్ల సంతోషం కలిగి ఉంటాడు అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. జక్కయ్య జీవితంలో కలిగిన మార్పు అతనికి అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించింది. అంటే అదే రక్షణ. మన జీవితంలో అద్భుతమైన జీవితం అంటే రక్షణ కలిగి ఉండటమే. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితి అయినా కూడా, మరి ఎవరైనా కూడా మరణించక తప్పదు, ఒకరు ముందు ఒకరు వెనక. ఏ వ్యక్తి కూడా శాశ్వతంగా భూమి మీద జీవించే మానవుడు ఉండడు కదా. మరి అలాంటప్పుడు మనం ఈ లోక యాత్రను ముగించే ముందే పరలోకంలో జీవించే హక్కును, భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే ప్రభు కోరుతుంది ఒకే ఒక విషయం, మన హృదయం మార్పునుంది, యేసును మన హృదయంలోనికి అంగీకరించేటువంటి హృదయం కలిగి ఉండటమే. ఈ వాక్య సమయంలో ఈ ఆలోచన, ఈ తలంపు మీ ముందు ఉంచడానికి కారణం ఏంటంటే, దేవుని రాకడ సమీపమై ఉన్నది. దేవుని రాకడ కంటే ముందుగానే ఒక వ్యక్తి మరణిస్తే అతని జీవము ఎక్కడికి వెళుతుంది, అతని ఆత్మ ఎక్కడ నివసిస్తుంది, మనం ప్రభు దగ్గర చేరేవారుగా ఉంటామా, లేదంటే మరి ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకునేవారుగా జీవిస్తామా అనేది ఒక ప్రశ్న మనలో ఉంటే మనం దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తాం. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అన్నాడు ప్రభు. ఆయన స్వరము విని ఎవరైతే తలుపు తీస్తారో, దేవుని యొక్క వాక్యము విని నీ హృదయం అనే తలుపు తీస్తే దేవుడు నీతో నివసిస్తానని మాట్లాడుతున్నాడు. జక్కయ్య కూడా తన హృదయం అనే తలుపును తీశాడు. అందుకే యేసయ్యతో భోజనం చేయగలిగాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. దేవునితో సహవాసం చేసేటువంటి అనుభవం అతడు కలిగి ఉన్నాడు. అందుకే అతడు గొప్ప రక్షణను సంపాదించుకున్నాడు. జక్కయ్య ఏమనుకున్నాడంటే, తన ఆస్తంతా పోయినా నాకు యేసయ్య అంటే చాలు అనుకున్నాడు. మనకు కూడా అలాంటి ఆలోచన ఉంటే ఎంతో శ్రేష్టమైన ఆలోచన. నాకేమున్నా లేకపోయినా నా జీవితంలో యేసయ్య ఉంటే చాలు, నా దేవుడుంటే చాలు, నా ప్రభు
అని ఎవరైతే ప్రభువును ప్రేమిస్తూ ఆయన కొరకు జీవిస్తారో వారు నిజమైనటువంటి రక్షణ కలిగి ఉంటారు. కాబట్టి వాక్య సమయంలో ఒక ఆలోచన చేద్దాం. దేవుని కోసం జీవించేటువంటి మంచి నిర్ణయంలో మనందరం కూడా బ్రతకాలని, అనేకులకు ఈ సువార్తను ప్రకటించి మరి యేసే అంటే ఒక మతము కాదు ఆయన నిత్య జీవానికి మార్గమని, ఇదిగో యేసేను వెంబడించాలంటే ఆయన హృదయంలో చేర్చుకోవాలని, ముందుగా మనము మారు మనసు పొందుకోవాలని, పాపాన్ని విడిచిపెట్టాలని మనం అందరికీ ప్రకటన చేయాలి. దేవుని కోసం జీవించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం, ఒక మంచి తీర్మానంలోనికి వద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహిమగల ప్రభువా, నీ వాక్యమును బట్టి వందనాలు నాయన. నీ మాట జీవము కలిగిన మాట, నిత్య జీవము కలిగినటువంటి మాటలు. నువ్వు మాట్లాడితే మా హృదయాలు మార్పు చెందుతాయి నాయన. నీకు స్తోత్రాలు. జక్క జీవితాన్ని మార్చిన దేవుడవు, లేవిని పిలిచిన దేవుడవు, అనేకులను ప్రభువా నువ్వు పిలిచి వాడుకుంటున్న దేవుడు, నీకు వందనాలు తండ్రి. నీ గొప్ప శక్తి కొరకు వందనాలు తండ్రి. నాయన మీకు స్తోత్రాలు. ఇదిగో పాపులను రక్షించుటకు నువ్వు వచ్చావు, నశించిన దానిని వెదకి రక్షించుటకు నువ్వు ఈ లోకానికి వచ్చావు. నీకు స్తోత్రాలు. యేసు నామమును ఎవరైతే ఆశ్రయిస్తారో వారు రక్షించబడతారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రభువా మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య సమయంలో ఎవరైతే వాక్యాన్ని విని తమ హృదయాల్లో మంచి నిర్ణయాలు తీసుకున్నారో, తీర్మానాలు తీసుకున్నారో వారందరినీ కూడా మీరు దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు ఈ వాక్యమును మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.